విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా కత్లాపూర్ గ్రామం ఆమైటి నరేష్ కుమార్ డాక్టర్ ఆర్ఎంపీగా సాధారణ జీవితం జీవనానికి గడుపుతూ తన కూతురైన నేహాను చాలా ప్రోత్సహిస్తూ ఆమె యొక్క గెలుపుకు కారణమయ్యాడు. నేహ తండ్రి వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్ అయినా తన సాధారణ జీవితంతో తన కూతురుకు ఉన్న ఉత్సాహానికి తాను ఎంతో ప్రోత్సహించి ఆమెను అతి చిన్న వయసులోనే ఆమె పట్టుదలతో చేసిన కృషి ఈనాడు ఆమె సక్సెస్ కు కారణమైంది. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడం మన కనీస ధర్మం. విద్య అనేది మానవులకి త్రినేత్రం లాంటివి. విద్య అనేది దొంగిలించలేనటువంటి సంపద అని ఈ సందర్భంగా నేహ పేర్కొన్నారు. అందరి యువత ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. నా పేరు ఆమెటి నేహ. సో మా డాడీ పేరు ఆమెటి నరేష్ కుమార్. తను ఆర్ఎంపీ డాక్టర్. అమ్మ అర్చన, తన హౌస్ వైఫ్. నాకు సిస్టర్ ఉంది శ్రావ్య. సో తను చదువుకుంటుంది. సో నాది రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది బీజెడ్సీ బ్యాక్గ్రౌండ్లో. నేను ఇప్పుడు బీఈడీ చేస్తున్నాను. అండ్ నాకు ఇంగ్లీష్ అంటే ప్యాషన్ ఎలా వచ్చింది అంటే, నేను 6th క్లాస్లో లిటిల్ టౌన్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు అది ఒక మేడం ఉంటుండే, మరీనా మేడం అని చెప్పేసి. తన ఫ్లూయెన్సీ అనేది చాలా నాకు నచ్చి అక్కడ నుండి నాకు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పెరిగి ఒక ప్యాషన్లా మారింది. అండ్ థ్యాంక్ గాడ్ నేను ఇప్పటివరకు చదివిన స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అనేది ఎక్సలెంట్ ఉండే. సో నాకు అదొక ఏమంటారు బెనిఫిట్ లాగా యాడ్ అయిపోయింది, బోనస్ పాయింట్ లాగా. అండ్ నాలెడ్జ్ అనేది ఎవరు గెయిన్ చేయలేదు కాబట్టి, సో నాలెడ్జ్ అనేది ఎవరు దొంగతనం చేయలేని సంపద అని అంటారు కదా, ఒక సేయింగ్ ఉంటుంది తెలుగులో. సో అలాంటిది అన్నమాట. మీరు నేర్చుకొని వేరే వాళ్ళకి నేర్పిస్తూ అది ఒక మానవత దృక్పథంతో అందరికీ హెల్ప్ చేస్తూ ఉండండి. అండ్ ఇది డబ్బులు తీసుకొని చెప్పే నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ అనేది అది ఇట్ డజంట్ వర్క్స్. సో నాలెడ్జ్ అనేది మనము ఒకరి దగ్గర నుండి నేర్చుకొని నలుగురికి పంచేదాన్ని జ్ఞానం అంటారు మనం. అండ్ ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడతారు, ఎందుకు నాకు అర్థం కాదు. తెలుగు ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇంగ్లీష్ కూడా అలానే నేర్చుకోండి. ఇట్స్ లైక్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్, వాటర్ డ్రాప్ ఇన్ ద ఓషన్, అంటే ఒక నీటి చుక్కలాగా ఓషన్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి. మనం ఏంటంటే అమెరికా వాళ్ళలాగా మాట్లాడకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగింది అనుకుని మనం తెలుగులో ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నామో వాళ్ళు ఇంగ్లీష్లో అంతే ఫ్లూయెంట్గా మాట్లాడతారు. సో వాళ్ళ లాంగ్వేజ్ని మనం కాపీ చేసి అలా అట్లా మాట్లాడడం రావట్లేదు అని భయపడి, ఇంగ్లీష్ అంటే ఏదో పెద్ద సబ్జెక్ట్ అని చెప్పి ఏదో ఒక పెద్ద లాంగ్వేజ్ లాగా ఫీల్ అయ్యి, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఏమైనా అనుకుంటారో, అవన్నీ భయాలు పక్కన పెట్టారు. వర్డ్స్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఏదైనా నేర్చుకోవాలి అంటే అది లాంగ్వేజ్ కానీ సబ్జెక్ట్ కానీ ఏదైనా కానీ ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ థింగ్. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో భయం పక్కన పెట్టండి ఫస్ట్. సో భయం పక్కన పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే కదా ఏదైనా మనం అచీవ్ చేసేది అది. అండ్ ఇంకొకటి, ఎవరికైనా టాలెంట్ ఉంటే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు టాలెంట్ ఉంది కాబట్టి నా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. యాజ్ మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ అయినా స్టిల్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ అంటే ఆర్ఎంపీ డాక్టర్ నేనేదో సిటీలో పెరగలేదు, సిటీలో చదవలేదు. నేను నార్మల్గా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నా కత్లాపూర్లోనే నా ఇంటర్ వరకే అయిపోయింది. నా గ్రాడ్యుయేషన్ కొరుట్లానే అయిపోయింది. ఇక్కడ రీసెంట్ జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది మా విలేజ్కి. అంతే, ఇక్కడిక్కడే చదివి నేను ఇంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. నాకేదో మా పేరెంట్స్ ఏదో లైక్ నన్ను ఏదో కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తేనే ఇంత ఇంగ్లీష్ వచ్చింది అని కాదు. ఎక్కడైనా కానీ మీరు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా. ఫస్ట్ ఫియర్ అనేది పక్కన పెట్టేసింది, అంతా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఏదైనా కానీ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ థింగ్ అని నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటూ ఫియర్ పక్కన పెట్టుకొని లైఫ్లో ముందుకు సాగండి. అది నేను ఇది యూత్కి ఇచ్చే మెసేజ్. ఏదైనా పర్లేదు, జస్ట్ ఒక స్టెప్ ముందుకేసి జస్ట్ ఫేస్ దట్ ఆ ఛాలెంజ్. ఏదైనా కానీ ఫేస్ చేయండి. వాట్ ఎవర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుతుంది, మనం ఏదైనా పని చేస్తే దానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయి. అదే అని చెప్పి దాన్నే పట్టుకొని మనం నెగిటివ్స్నే పట్టుకొని ఉంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేము కదా. ఎవరైనా మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళంటే వాళ్ళని ఒకరు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మూవ్. ఒకరు డిస్కరేజ్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేసేటప్పుడు మీరు ఎలా అయితే తీసుకున్నారో డిస్కరేజ్ చేసిన దాన్ని కూడా లైక్ వదిలేయండి. అంతే సింపుల్, అవి పక్కన పెట్టండి అంతే. థ్యాంక్ యూ. అండ్ యువతకి ఇదే నేను ఇచ్చే సందేశం. మీరు కూడా అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్, నాది ఇంగ్లీష్ ప్యాషన్ ఉంది కాబట్టి నేను దానివైపు వెళ్తున్నాను. మీ ప్యాషన్కి తగ్గట్టు మీరు వెళ్ళండి. ప్యాషన్ లైక్ అంటే అది ఇప్పుడు మీరు మీ ప్యాషన్కి ప్యాషన్ చూసుకుంటూ వెళ్తే మీరు ఒక స్థాయికి ఎదిగినాక మీ పేరెంట్స్కి ఎంత గౌరవంగా ఎంత లైక్ రెస్పెక్టివ్ పొజిషన్లో ఉంటారు వాళ్ళు ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. అవునా, ఎంత బాగుంటుంది వాళ్ళు ఇప్పుడు
మా పేరెంట్స్ కూడా నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈవెన్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని నా డ్రీమ్ కాదు. అసలు నేను ఏదో క్లాసెస్ చెప్తున్నా, ఆన్లైన్ క్లాసెస్. మా డాడీకి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ వచ్చి డాడీ ఎంకరేజ్మెంట్తో నేను ఇక్కడ ఈ యూట్యూబర్గా స్టార్ట్ అయ్యాను. అండ్ లక్కీలీ నాకు ఈ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.